విశాఖలోని పెదగంటియాడ జంక్షన్ లో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ బస్ యాత్ర జరుగుతూ ఉండగా పోలీసులు బారికేడ్లు పెట్టారంటూ టీడీపీ నాయకులు అభ్యంతరం చెప్పారు. తమ బస్ యాత్రను అడ్డుకుంటున్నారంటూ నిరసనకు దిగారు. విశాఖలోని పెదగంటియాడ జంక్షన్ లో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ బస్ యాత్ర జరుగుతూ ఉండగా పోలీసులు బారికేడ్లు పెట్టారంటూ టీడీపీ నాయకులు అభ్యంతరం చెప్పారు. తమ బస్ యాత్రను అడ్డుకుంటున్నారంటూ నిరసనకు దిగారు. సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు మనకి ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి? ప్రెజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బస్ యాత్రను అడ్డుకున్నారంటూ టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ నరేష్, ఈరోజు అయితే ఉదయం నుంచి కూడా గాజువాకలో పల్లా శ్రీనివాసరావు, అదేవిధంగా చింతకాయల అయ్యన్న పాత్ర సమక్షంలో గంటా శ్రీనివాసరావు సమక్షంలో బస్ యాత్ర మొదలు పెట్టారు. ఎందుకంటే భవిష్యత్తుకి బస్ యాత్ర అనే పేరుతో టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఏపీలో నిర్వహిస్తుందో దీంట్లో భాగంగా ఈరోజు గాజువాకలు నిర్వహించడం జరిగింది. అయితే పలు ప్రాంతాల్లో తన బస్ యాత్రలు కొనసాగించే ముందు అయితే పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. గంగవరం పోర్టుకు సంబంధించి ఇప్పటికే అక్కడ కార్మికులందరూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గంగవరం పోర్టులో 144 సెక్షన్ అమల్లో ఉంది, అందుకోసం చెప్పి అటువైపు కూడా మీరు వెళ్ళకూడదు అంటూ టీడీపీ బస్ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ బస్ యాత్ర అడ్డుకునే క్రమంలోనే టీడీపీ నాయకులు కూడా పోలీసులపై అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎందుకు వెళ్ళకూడదు బస్ యాత్ర అనేది ప్రతి ఒక్కరికి మేము తెలియాలి, అసలు బస్ యాత్ర ఎందుకు చేస్తున్నాం, అదేవిధంగా టీడీపీ కార్యక్రమాలు చేస్తున్న వాటిని ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమం భాగంగానే ఈ బస్ యాత్ర నిర్వహిస్తున్నాం కనుక తప్పకుండా తమనైతే తీసుకెళ్లే బస్ యాత్రను కొనసాగిస్తామన్నారు. కానీ పోలీసులు కూడా అక్కడ బారికేడ్లు అడ్డం పెట్టి బస్ యాత్రను అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇక్కడ పోలీసులకి టీడీపీ నాయకులకు మధ్య ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొనుంది. చాలాసేపు కూడా పోలీసులు టీడీపీ బస్ యాత్రను అడ్డుకునే ప్రయత్నం అయితే చేసినప్పుడు కూడా బస్ యాత్రను ముందుకు కొనసాగించే విధంగా టీడీపీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు కూడా ముందుకు కొనసాగించారు. కానీ దీనికి సంబంధించినంత వరకు చివరిలో ఎవరైతే డీసీపీ నాగన్నతో పాటు ఏసీపీలు అదేవిధంగా సీఎల్ కూడా పెద్ద ఎత్తున పోలీసులందరూ కూడా మోహరించారు. మేము అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది కనుక మీరు అటు కూడా బస్ యాత్రను కొనసాగించడానికి అవకాశం లేదు అంటూ కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా అక్కడ బస్ యాత్రను అయితే మనం కొనసాగిస్తామంటూ కూడా మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కూడా పల్లా శ్రీనివాసరావు అక్కడైతే నేను దీక్షకు కూర్చుంటున్నట్టు కూడా కూర్చోడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలు నాయకులు కూడా అక్కడ కూర్చున్నారు. ప్రస్తుతానికి అయితే అక్కడ పరిస్థితి ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు నరేష్. రైట్, థ్యాంక్ యూ రాజు. No, no.